మహాలక్ష్మి పథకం గురించి చెప్తున్నాను. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు 6 గ్యారంటీలు ఇచ్చింది. ముఖ్యంగా మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన ప్రకారమే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించింది. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో 400 రూపాయలు జమ చేస్తుంది. దీంతో లబ్ధిదారులకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ లభించినట్లు అవుతుంది. అలాగే ఉచిత విద్యుత్ బిల్లును అమలు చేస్తున్నారు. 200 యూనిట్లలోపు ఉన్నవారికి విద్యుత్ బిల్లు మాఫీ చేస్తున్నారు. ఈ బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో హామీ కూడా అమలు చేయాల్సి ఉంది. అదే కుటుంబ మహిళ పెద్దకు 2500 రూపాయలు చెల్లించాలి. ఎన్నికల ముందు మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల తర్వాతనే అమలు చేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ పథకాలు పొందాలంటే రేషన్ కార్డు అవసరం. రేషన్ కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులు. అదే రాష్ట్రంలో చాలామంది రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు.